Kurun bana, Şeyma, Seyya, Zeyya, Vijaya, Havaya, Aryu, Arugyadi, Vishwaryadi, Siddhyatam, Mano Vansha, Parasiddhyatam, Mano Vista, Parasiddhyatam, Dharma, Adhya, Lama, Moksha, Chaturvidha, Purushartha, Phala, Siddhyatera, Mahata, Rupena, Madhyanakala, Samayena, Samadita, Satyanarayana, Gatatamye, Mahagadadi, Gomi Devata, Adityadi, Navagraha Devata, हम रेतम गेट को मेरा रेतम का बोल रहे थे तो हम तो सब कर रहा था तो बस कर रहा बोल रहे थे तो सब कर रहा था हम रेतम का हम तो बात कर रहा बहुत अच्छा है 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 बहुत अच्छा है
ओम दक्षिण राम मुनि महेंगातम विज्ञाया जिन्यं गातमते धीमी ईश्वरस्य रसना है ईश्वरस्य रुमान सेव्य है गौरवंदिका तु भेजिसं शन्नास्तु दिवरेजिन्ते रुष्टरे ओम जान दिशां दिशां तिहि सहस्र दिशां पुरुषः सहस्राक्षा सहस्रपाद सा भूमिमिश्वरो अष्टादश दिशामुदा ये पुरुषाय ये विषयं सर्वं यदु भूतं यत्तद्विजं एतावन्नस्य महिमा आदोत्तरं पुरुषः त्रिपादामृतदिभिः दशानाशिने अभिः तस्मात् विराधाजायत विराजो आदिपुरुषः चन्द्रमानन्दो जातो यत्को दुर्जो अजातः मुखस्तकौ वामुकावुपारं गुरवुच्यते राज्यो राजन्दलोकः वेधाधवेदं दृशं महन्तम् आदित्यवर्णं तमस्तु भारे सर्वाणि रूपाणि विचित्रदीरः नामानि दित्वानि अपि अन्यदस्तदे दाघाप्रस्तावजाः शुक्रवदं देहनाकं महिमाचन्द्रं चन्द्रमा इदन्मयीं जातवेदो ममाभव त्वं दक्षं द्रोणा भूमिमहे गातं विज्ञाया यज्ञं गातवतेः दैवी ईश्वरस्य रत्नः स्वसुरमान् सेव्यः गोर्वं जगातु वेदकं మరి పూర్వంలో ఒక ఆ త్రికో త్రికాలి నాగమునేందుడు మూడు లోకాలకు వచ్చిన వాడై అన్ని లోకాల వాళ్ళు సంతోషాలతో ధనధాన్యాలతో చాలా సుఖంగా కనబడుతున్నారు. మరి భూలోకం వచ్చి చూసేసరికి నానా విధాలుగా కష్టపడుతూ వచ్చిన నాకు తిండి లేకుండా ఉండడానికి లేకుండా చాలా అవస్థలు పడుతూ వాళ్ళని చూసి చాలా బాధపడుతున్న వాడే అనుకుంటున్నారు కదా. అయ్యో మరి ఇంతమంది ఇన్ని లోకాల వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు కానీ భూలోకంలో మాత్రం ఇన్ని కష్టాలు పడుతున్నారే, మీరు కష్టాలు పోవడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు, ఆ మార్గం ఎవరు నడగాలని ఆలోచిస్తున్న వాళ్ళని అనుకుంటున్నారు కదా. మరి సాక్షాత్తు వైకుంఠం వెళ్ళి ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తిని అడుగుతామని చెప్పేసి వైకుంఠం వెళ్ళిన వాడయ్యా శ్రీమన్నారాయణ చూసి వాళ్ళు సూచిస్తున్నారు కదా. అయ్యా నీలమేఘ శ్యామ చతురు భుజములు గలవాడా, శంకు చక్రము గదా పద్మం గలవాడా, ఆ పద్ బాంధవ అనాథ రక్షక అని పెద్ద రెండు పాదాలు భయపడ్డాడు. మరి ఆ యొక్క శ్రీమన్నారాయణ నారదును చూసి అంటున్నాడయ్యా నారదమేంద్ర, మరి అన్ని లోకాలు చూపుతూ వస్తున్నవాడు కదా, మరి ఏ ఏ లోకం లోపల ఎలా ఉన్నారో ఒకసారి చెప్తున్నారుగా. అప్పుడు ఆ నారదు అంటున్నాయా త్రికాల జ్ఞాని సర్వంతర్యామి నీకు తెలియకుండా ఉంటుందా, అయినా నేను చెప్తాను నేను అని చెప్పేసి ఇలా చెప్తున్నాడు కదా. మరి అన్ని లోకాలు తిరిగిన మాట నిజమే, అన్ని లోకాలతో ధనధాన్యాలతో వస్తే ఇద్దరితో సుఖంగా ఉన్నారయ్యా, మరి భూలోకంలో మాత్రం ఇబ్బందులు పడుతున్నారా కష్టాలు పడితే కలగండి. వారి కష్టాలు పోవడానికి ఏదైనా మార్గం అంటే వ్రతం కానీ నోము కానీ ఉంటే చెప్పండి అయ్యా అంటే అప్పుడు ఆ యొక్క జీవన్నారాయణ చెప్తున్నారు నారాయణ, మరి పూర్వము సత్యలోకం అనే ఒక లోకం ఉండేది, ఆ సత్యలోకం అతను కష్టపడుతున్నప్పుడు వారిచే శ్రీమన్నారాయణ వ్రతాన్ని చేయించాను, మరి నీ భూలోకంలో మాత్రం రమాదిత సత్యకామృతం అనే ఒక వృతం ఉంది, ఆ వృత విధానాన్ని చెప్తాను. ఎప్పుడైతే ఆ వృతాన్ని మీ భూలోకం లోపల ఏకాగ్రతగా భక్తి శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో
వారి కష్టాలన్నీ తొలగిపోతాయనగా మర్యాదలు జరుగుతున్నాయ్యా శ్రీమన్నారాయణ. ఆ వ్రతం పేరేంటి? ఆ వ్రతం ఎలా చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? ఎవరెవరు చేస్తారనగా మర్యాదలు చెప్తున్నారు. ఈ నాలుగురా ఇది వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ రవి శంకర రోజు కానీ ఒక కానీ చేయాలి. మరి వ్రతాన్ని ఎవరెవరు చేస్తారు అంటే బ్రాహ్మణులు చేయొచ్చు, వైశ్యులు చేయొచ్చు, శుద్ధులు కూడా చేయొచ్చు. మరి ఈ వ్రతాన్ని ఎప్పుడైతే చేస్తామో మనం అందరూ అనుకుంటామో ఆ రోజు ప్రాతకాలం లేచి శుచిగా అక్కడ స్నానం చేసి ఏ గదిలో నుంచి స్నానం చేస్తామో అక్కడ త్రివర్ణం చే ముగ్గురు పెట్టి బిడ్డలు పూజించి ఒక తెల్లని వస్త్రాలు పరిచి ఆయన మరి మహాగణపతి దేవత ఆవాహన చేసి ఆదిత్యాది నవగ్రహదేవత ఆవాహన చేసి మరి ఆ యొక్క స్వామివారిని కూడా ఆవాహన చేసి బంగారుది కానీ ఇద్దరిది కానీ రాగిది కానీ తుదకు పట్టి పాత్రలు ఉన్నాయి స్వామివారిని ఆవాహన చేసి ఆ యొక్క స్వామివారికి పంచామృతం చే అభిషేకిస్తాను. పంచామృతం అంటే ఏమిటంటే ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ ఐదు పంచామృతం అంటారు. పంచామృతం చే అభిషేకించి ఆ యొక్క స్వామివారికి అతి ఇష్ట నామాలతో స్తుతించి అతి ఇష్టమైనటువంటి గోధుమ నూకతో చేసినటువంటి శిలానైవేద్యం అంటే శేరంబావు నుండి నెయ్యి శేరంబావు గోధుమ గోధుమ శేరంబావు చక్కెరతో కలుపుకున్నటువంటి అట్టి నైవేద్యాన్ని నివేదన చేసి ఎవరైతే ఏకాగ్రతగా భక్తి తెలిపి వారి గుహాల్లో వారు తప్పు చేస్తారో వారి మనసులో కోరుంది నేరని కొరవేసుకుంటారు ఏంటని చెప్పేసి మరి ఆ యొక్క నారద మంత్రులతో శ్రీమన్నారాయణ చెప్పారు. ఆ యొక్క నారదు చెప్పిన మీ కథనే మీకు చెప్తున్నాను అని చెప్పేసి జీవితమామిని ఆ చేసి చెప్తున్నాడు. అదార్థంగానే రేవా కాట శ్రీ సత్యనాథమోధ్యాయ సమర్థ వీర వెంకట రమాదయ శ్రీ సత్య భగవానికి అందరు బాగా చేస్తున్నారు. అందరు బాగా చేస్తున్నారు. ఏమో అడిగిస్తారు వ్యాపారం అనేది ఎవరాని మరి నారదు చెప్పినటువంటి కథ చెప్పావని బాగానే ఉంది కానీ మరి భూలోకం లోపల ఎవరైనా అటువంటి వ్రతాన్ని మళ్ళీ ఎవరైనా చేశారంటే ఇంకో వ్రతాన్ని చెప్తాను నేను చెప్పేసి పూర్వము కాంచీపుర పట్టణం ఉండేది. కాంచీపుర పట్టణం లోపల ఒక కడు బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యొక్క బీద బ్రాహ్మణుడు సింధావంటే తిండికి లేదు, నానా విధాలుగా కష్టపడుతున్నా నా కష్టాలు పడుతున్నా నా బాధలు పడుతూ మరి దినచిన విచారణ చేసుకొని వస్తున్నాడు. కానీ ఆ వచ్చిన ధర్మ చేత కడుపులేక తన భార్య బిడ్డలు కూడా కడుపులో తిండి పెట్టలేక నానా వచ్చిన బాధలు పడుతున్నా అనుకుంటున్నాడు. అయ్యో మరి ఇన్నాళ్ళు బతికినాను నా కష్టాలు తినట్లేదు కాబట్టి మరి నేను ప్రాణ త్యాగం చేసుకుంటానని వారు జగత్ సమయంలో భార్య బిడ్డలు పడుకోగానే ఎప్పుడైతే అరణ్యకు వెళ్ళిపోయారో మరి ఆ బ్రాహ్మణుడు అంటే చాలా ఇష్టం కాబట్టి శ్రీమన్నారాయణ ఒక బ్రాహ్మణ దగ్గర వేసుకొని ఆ యొక్క బ్రాహ్మణ దగ్గరగా వస్తుందా బ్రాహ్మణమా మరి ఇంత అర్ధరాత్రి సమయంలో అరణ్యం ఎదుర్కొతున్నావయ్యా అరణ్యంలో నీకేంటి పని అంటే అప్పుడు ఆ బ్రాహ్మణతో చెప్తున్నాడు బ్రాహ్మణ
నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, మరి నా కష్టాలు తినట్లేదు కాబట్టి నేను ప్రాణ త్యాగం చేసుకోవడానికి అనుమతి పెట్టున్నాను అంటే ఇప్పించు బ్రాహ్మణ, నువ్వు వీణ పండితుడి చావు సకల శాస్త్రాలు చదివావు కదా, మరి బ్రాహ్మణ హత్య హత్య ఈ మూడు పాపం తెలుసుకుందా, మరి తెలిసి కూడా బ్రాహ్మణ హత్య చేసుకుంటావంటే మరి నా కష్టాలు పోయే మార్గం చెప్పండి స్వామి అంటే అప్పుడు ఆ బ్రాహ్మణులు చెప్తున్నారు కదా, పోయి బ్రాహ్మణోత్తమ మరి మీ గురం లోపల సత్యంగా వ్రతం ఉంది, ఆ వ్రతకి దానాన్ని చెప్తాను, ఎప్పుడైతే నువ్వు గుహం లోపల వ్రతాన్ని ఆచరిస్తావో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పగా చాలా సంతోషపడిన వాడై ఆరాటి వచ్చి తన కరం చేశాడు, శుచిగా చాలా స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నాడు, మరల కంట జోలికి వేసుకుంటూ అప్పుడు ఆ భగవంతుడు వేసుకుంటున్నాడు అయ్యా పరమాత్మ ఈ రోజు నేను ఒక వ్రతాన్ని చేయాలనుకుంటున్నాను కాబట్టి మరి చేద్దామంటే నా ఇంట్లో అయితే ధనం లేదు, మరి నేను భిక్షాటన బయలుదేరుతున్నాను, ఆ భిక్షాటన చేయగా వచ్చిన ధనం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ధనాలతో నేను వ్రతం చేస్తానని వాడు ఆటగాడికి భిక్షాటన చేస్తున్నాడు. ఆ యొక్క భిక్షాటన చేసుకున్న ధనాన్ని చూస్తే రోజు వచ్చే ధనానికంటే మరి నెల రోజులు తిరిగినారాని ద్రవ్యాన్ని ఆ ఒక్కరోజు మాత్రమే వచ్చింది, చాలా సంతోషపడుతూ ఆహా ఇదంతా పరమాత్మ నీ యొక్క మహిమతోనే ఈ ధనవంతరి వచ్చింది కాబట్టి మరి ఈ ధనవంతరి నీ పూజకి ఎక్కడికి వస్తానని బజార్కి పోయి సామాన్ తీసుకున్నాడు, బంధువుల మిత్రులను చుట్టాలు పక్కాలు తీసుకున్నాడు, ఇంటికి సున్నాలు దాతులు వేయించుకున్నాడు, బాగా వజేంద్రులతో యథావిధిగా ఆ యొక్క సత్యనామృతానికి చేస్తున్నాడయ్యా, చేస్తున్న సమయంలో అక్కడికి ఒక శూద్రుడు తలపై కట్టడం మోపుతో ఆ యొక్క విసుకుండా వస్తూ మరి ఆకలి ఆకలి దత్తం తీసుకుంటున్నాయి కదా, మరి ఈ బ్రాహ్మణ ఇంట్లో దొరుకుతుంది అక్కడ తింటానని చెప్పేసి ఆ కట్టడమో పరుపుపై పెట్టుకుని అక్కడే కూర్చుండి వ్రతం అయిపోయిన తర్వాత ఓడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుని అడుగుతున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ మరి మీరు చేస్తుండే వ్రతం ఏంటయా, ఆ పూజ ఏదో కానీ చాలా బాగుందంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఈ కట్టెలు ఒప్పుకునేవాడా ఇది మన భూలోకం లోపల రమాదైతే సత్యనామృతం అంటారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ బాధల్లో ఉన్నప్పుడు కానీ మన మనసులో తీరని కోరికలు ఉన్నప్పుడు కానీ ఒక వ్రతాన్ని చేసుకుంటే మరి ఆ వ్రత మహిమ వల్ల ఆ కోరికలు నెరవేరుతాయనగా చాలా సంతోషపడిన వాడై మరి నా ఇంట్లో కూడా చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను కాబట్టి మరి నేను కూడా వ్రతం చేసుకుంటానని అక్కడే పోటీ చేసి వచ్చిన వాడై యథావిధిగా కరమ చేశాడు, గుర్తిగా చాలా స్నానం చేసి మరలా గొడ్డలి పూజపై పెట్టుకోవాలనుకుంటున్నాడు అయ్యా పరమాత్మ సత్యనారాయణ స్వామి, మరి నీ వ్రతం చేయాలనుకుంటున్నాను కానీ చేయాలని అనుకున్నాను కానీ మరి ఇంట్లో చూస్తే ధనం లేదయ్యా, మరి ఈ కట్టెలు అమ్ముకొని ఏదైతే డబ్బు వస్తుందో ఆ డబ్బుతో నేను వ్రతం చేస్తానని అడవికి వెళ్ళి కట్టెలు పెట్టుకొని తిరిగి వస్తున్న సమయంలో మార్గం తిన వచ్చేసరికి భగవంతుడు అనుకుంటున్నాడట, అయ్యో ఈ రోజు అయితే నా వ్రతం చేస్తానంటున్నాడు కట్టెలు కొట్టుకున్నవాడు, కట్టెలు చూస్తే రోజు దొరికే కట్టెలు కూడా దొరకలేదు కాబట్టి ఎన్ని కష్టాలు పడతాడో వాడు అని చెప్పేసి వాడిని అనుగ్రహిస్తానని చెప్పేసి ఆ కట్టెల మొబైల్ ఏదో ఉంటుందో దాన్ని సుగంధ ద్రవ్యాలు ద్రవ్య రూపంగా కానీ మర్చిపోయేగా ఆ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలతో గుండు గుమ్మున వాసన వస్తున్న బ్రాహ్మణుడు వయసులు వచ్చేసి కోరి కట్టెలు ఒప్పుకునేవాడా, ఆ కట్టెల మోహం మేము తీసుకుంటామంటే మేము తీసుకుంటామని రోజు ఇచ్చే ధనానికి అంటే పదింతల ధనం ఇచ్చే ప్రతి కట్టెల మొహం పోయిందో ఆ కట్టెలు ఒప్పుకునేవాడు సంతోషిస్తున్నాడు, ఆహా సత్యదేవా ఇదంతా నువ్వు నీ యొక్క వ్రతం చేస్తానంటే నేను నా యొక్క డబ్బు బాగా వచ్చింది కాబట్టి ఆ డబ్బు అంతా నువ్వు మరి నీ పూజకి వినియోగిస్తానని బజారు పోయి దామాన్ని తీసుకున్నాడు, మరి చుట్టాలు బక్కాలను తీసుకున్నాడు, బంధువులను ఇంటిని తీసుకున్నాడు, బాగా వదిలిపో యథావిధిగా వ్రతాన్ని ఆచరించాడయా, అలా ఆచరించిన తర్వాత ఆ స్వామివారి కృప వల్ల ఆ సత్యదేవుని యొక్క మహిమ వల్ల ఆ కట్టెలు కొట్టుకున్నాడు కష్టాలనేది మొత్తం కరిగిపోయాయి, నెట్టు చూసిన ధనురాశులు ధనరాశులు వచ్చిన వంటి వాళ్ళతో తునరుకుంటూ చాలా ధనవంతుడు కాగానే చాలా సంతోషపడుతుందా అనుకుంటున్నాడు అయ్యా పరమాత్మ ఇదంతా ఇవి నీ వ్రతం చేస్తే నేను ధనం వచ్చింది నా కష్టాలు దొరికిపోయాయి కాబట్టి మరి నేను నీ యొక్క వ్రతాన్ని మరవకుండా నేను బ్రతికున్నంత కాలము మరి నీ యొక్క వ్రతాన్ని ప్రతి పౌర్ణమి కానీ మాసములు కానీ ఏకాదశి కానీ సంవత్సరం కానీ 5 సంవత్సరాలు కానీ వ్రతాన్ని చేస్తూనే ఉంటానని చెప్పేసి తాను బ్రతుకున్నంత కాలం వ్రతం చేస్తూ అంత్యకాలంలో బలమైపోయి పూల పల్లకి వచ్చి ఆ యొక్క సూత్ర కుటుంబాన్ని వెంకటం తీసుకెళ్తుంది. హఠాత్ శ్రీ సత్యనారాయణ స్వామి సత్య భగవానికి ఒక
కరెండు ప్రసాదం ప్రసాదం ఇస్తే ప్రసాదం ఇస్తుంది మరి భూతం లోపల ఇంకా ఎవరైనా వర్తాలు చేశారంటే అసూతమా చెప్తున్నారయ్యా అసూతమా ముందుకున్నారా మరి పూర్వం పుడుగా ముందు ఒక మహారాజు ఉండేవాడు ఆ యొక్క మహారాజు దాన ధర్మాలు చేస్తున్నాడు దాని రాజ్య పిల్లలను కన్న బిడ్డల కంటే కొద్దిగా దాన ధర్మాలు చేస్తున్నాడు రాజ్యంలోకి వచ్చిన వారికి పోయి మహారాజా నాకు ఇది కావాలి అని అడిగిన వారికి తన దగ్గర లేదు అనకుండా దాన ధర్మాలు చేస్తున్నాడయ్యా మరి చేస్తున్నాడు కానీ ఆ మహారాజు మహారాణికి సంతానం లేనందున చాలా బాధపడుతుంది చాలా దుఃఖపడుతున్నాడు అయ్యా పరమాత్మ మరి ఎన్నాళ్ళు ఇన్ని పుణ్య కార్యాలు చేశాను కదా బ్రాహ్మణులు అనుకున్నారు అయ్యా పరమాత్మ కాటు పెట్టుకోవడానికి మహారాజు బ్రాహ్మణులయ్యా బ్రాహ్మణారా మరి ఇన్ని పుణ్య కార్యాలు చేస్తూ వస్తున్నారు కదా మరి నాకు సంతానం ఇవ్వబోతున్నారు చెప్పండి అంటే అప్పుడు ఆ బ్రాహ్మణులు చెప్తున్నారు ఓ మహారాజా మీరు బాధపడకండి అయ్యా మరి మనం ఊరుకుంటూ ప్రమాదైన సత్యనారాయణ వ్రతండి ఆ వ్రతాన్ని ఎప్పుడైతే మీరు భద్రశ్రీలో చేస్తున్నారో మీకు సంతానం కలుగుతుందని చెప్పగా చాలా సంతోషపడిన వాళ్ళ లోపల మరి బాగా భజించడంతో మహారాజు మహారాజుని వేద పండితులైతే బ్రాహ్మణులైతే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారయ్యా అలా చేస్తున్న సమయంలో అక్కడికి ఒక వైశ్యుడు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన వారై ఆ యొక్క వ్రతాన్ని చూస్తూ అక్కడే కూర్చుంది మరి ఆ యొక్క వ్రతం అయిపోయిన తర్వాత మహారాజు అడుగుతుంది కదా వై మహారాజా మరి మీరు చేతున్నట్లయ్యా చాలా బాగుందంటే అప్పుడు ఆ యొక్క మహారాజు చౌకారు వీరైతే రమాదైన సత్యనారాయణ వ్రతం అంటారు నేను రాజ్యానికి ఒక అధిపతిని కానీ నాకు సంతానం లేదు ఆ సంతానం విషయమని చెప్తున్నా అని చెప్పేసి మరి ఆ యొక్క మహారాజు ఆ విధానాన్ని కూడా చెప్పగా మరి ఆ యొక్క మొదటి వాడు అనుకుంటున్నాడు కదా మరి నాకు సంతానం లేదు ఇంత ఘనం సంపాదించాలని వచ్చిన సంపాదించాను కానీ అది అనుభవించడానికి సంతానం లేదు మరి ఈ వ్రతాన్ని పూర్తిగా తెలుసుకోవాలని నేను కూడా నా వృత్తిని అక్కడే బోధేది తన భార్య లీలావతి కూడా చూసి జరిగి ఆ యొక్క లీలావతి పూర్తిగా చెప్తున్నాడు లీలావతి మరి మనకు సంతానం లేదు కాబట్టి ఇదేదో సత్యనారాయణ ఆ వృతం చేసుకుంటే ఎవరు సంతానం కలుగుతుందని మహారాజు చెప్పారంటే అప్పుడు ఆ యొక్క లీలావతి కలుగుతుంది అయ్యా చౌకారు మరి ఆ వ్రతాన్ని మనం ఎప్పుడు చేసుకుంటామంటే అప్పుడు ఆ చౌకారు చెప్తున్నాడు కదా ఆ భగవంతుడితో ఆ సత్యనారాయణ స్వామి వ్రత మహిమతో ఎప్పుడైతే మనకు సంతానం కలుగుతుందో ఆ తర్వాతే వ్రతం చేసుకుంటామని ఆ తీర్థం సార్ తెల్లగొద్దుకొని ఎప్పుడైతే తీసుకున్నారో ఆ భగవంతుని మహిమతో ఒక శుభమూర్తంలో లీలావతి గర్భం దాల్చింది ఆ మాతారు మోసి దశమ మాసంలో ఒక పండుగకి కుమార్తెను జన్మనిస్తుంది ఆ యొక్క కుమార్తె ఎలా ఉందంటే మరి పౌర్ణమి ఎప్పుడైతే కుమార్తె చెందా కుమార్తె ఎలా ఉందంటే పౌర్ణమి చంద్రుడు ఎంత కాంతివంతంగా ఉంటుందో అలా ఉన్నందున గుణవంతురాలుగా రూపవతిగా ఉన్నందున మరి వేద పండితులను బ్రాహ్మణులు విడిపించేసి చుట్టాల పక్కన విడిపించేసి అయ్యా బ్రాహ్మణ ఉత్తారా మరి నాకైతే కుమార్తెలు జన్మించి ఒక చక్కని నామకరణం చెప్పండి అనగా అప్పుడు ఆ యొక్క వేద పండితులు బ్రాహ్మణులు చెప్పేసి
జాతకాన్ని పరీక్షించి అమ్మాయి చూస్తే రూపవతిగా గుణవతిగా ఉంది, చంద్ర బింబం మరి వెళ్ళిపోతుంది. కాబట్టి కళావతి నామకరణం విచారణ చేసిన కొద్దిగా తర్వాత మరి ఆ విద్య తింది. అయ్యా చెబుతారు మరి నామకరణాన్ని పెట్టాను కదా, ఈ శుభ సమయంలో ఒకరి చుట్టాలు పక్కలు ఉన్నారు, బంధువులు ఉన్నారు కదా, మరి ఆ వ్రతం చేస్తామని ఒప్పుకున్నాను కూర్చుంది కదా, నువ్వు మరి సంతానం కలిగితే వ్రతం చేస్తామన్నాను కదా, మరి ఇప్పుడే చుట్టాలు పక్కలు బంధువులు ఉన్నారు, ఆ వ్రతం చేస్తే అయిపోతుంది అనగా మరి ఆ పొగటి వాడు అనుకుంటున్నారు కదా, లీలావతితో చెప్తున్నాను లీలావతి చాలా పరమ పిస్తుగారి అయి పరమ లోపి అయినా చెప్తున్నాను లీలావతి. మరి అమ్మాయి పెద్ద అయిన తర్వాత కళ్యాణం చేస్తాం కదా, మరి కళ్యాణంలో కూడా మళ్ళీ వ్రతం చేయాలేమో, మరి అప్పుడు ఇప్పుడు జరిగి ఒకేసారి కళ్యాణం చేస్తే సరిపోతుందిలే, ఒకే ఖర్చుతో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ వ్రతాన్ని దాటవేసి మరి ఇలా అనుకుంటున్నారు. వ్యాపారం చేస్తానని ప్రతి మీద రాజ్యం వెళ్ళిపోయాను. మరి కొన్ని నాళ్ళ తర్వాత కళావతి చూస్తూ చూస్తుండగానే ఎదిగిపోయింది, మరి కళ్యాణం గడిలు రానే వచ్చాయి, యుక్త వయసు వచ్చింది, వ్యాపారం ముంచుకొని వచ్చినటువంటి ఆ చావుగారితో లీలావతి జరుగుతున్నాయి. ఆ చావుగారు మరి అమ్మాయి అయితే యుక్త వయసు వచ్చింది, మరి ఒక చక్కని సంబంధం చూసి కళ్యాణం జరిగిందనగా సరే కాంచీపురం పట్టణంలో పరిశుభ్రమంట అబ్బాయి జాతకాన్ని తీసుకొస్తా అని చెప్పేసి తాను పోయి అబ్బాయి జాతకాన్ని తీసుకొచ్చి మరి వేద పడితే డ్రామాలు మిక్సింగ్ చేసి ఇలా అడుగుతున్నారు. పోయి బాగా పండితులారా వేద పండితులారా బ్రాహ్మణులారా, మరి యొక్క అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకాన్ని పరీక్షించి ఈ ఊరికి కళ్యాణం చేయవచ్చా లేదా చూడగా ఆ ఊరు కళ్యాణం వారి జాతకాన్ని పరీక్షించి పోయి చెప్పారు ఈ ఊరికి అయితే చుక్క చూడ చక్కని దొరకగా కొడుతుంది కాబట్టి కళ్యాణం చేయవచ్చు అని చెప్పేసి ఒక శుభముహూర్తంలో రంగపరిచయం చేసి ఒక శుభముహూర్తంలో అంగభంగ రైవంగా బంధువులు చుట్టాలు పక్కల నుంచి చేసి పందిరి చేపించేసి వైభవంగా కళ్యాణం జరిపించాడు. కానీ ఆ కళ్యాణ సంబరంలో పడి ఆ సంతోషంలో పడి సత్యనామకం చేస్తామన్న సంగతి పూర్తిగా మర్చిపోయేసరికి అప్పుడు ఆ యొక్క భగవంతుడి కోసం వచ్చిన ఏమిరా, మరి ఆ యొక్క సంతానం ప్రేమంలో నా వ్రతం చేస్తామని సక్కా ఇద్దరు భార్య వ్రతం ఒకటిన్నారు. సంతానం ఇచ్చిన తర్వాత అప్పుడు చేశారా అంటే ఆ యొక్క సౌకర్యం ఏమన్నాడు కళ్యాణంలో చేస్తా అన్నాడు. మరి కళ్యాణం కూడా జరిగిపోయింది కానీ నా యొక్క నామాన్ని కూడా గుర్తు పెట్టుకోలేదు వాళ్ళు, వారికి తగిన గుణమానం చెప్పవలసింది అని చెప్పేసి కళ్యాణం అయిన తర్వాత మామారాజుకొని రాజ్యం వెళ్ళి వ్యాపారం చేసుకుంటామని ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు ఆ భగవంతుడు అనుకుంటున్నారట ఆహా ఇదే చక్కని సమయం వారిని బంధించడానికి శిక్షించడానికి అని చెప్పేసి ఇలా అనుకుంటున్నారట. ఇద్దరు మాయతో విచ్చి వారికి ఆ మామారాజును దేశం వేయించి ఆ యొక్క మహారాజు ధనాగారం మొత్తం చూసుకొచ్చి ఈ నిజమైన మామారాజు ఎక్కడైతే పడుతున్నారో అక్కడ ఆ ధనముటలు పడవేసి ఆ యొక్క దేవదూతల అంతర్ధానం అయిపోగానే మరి వారిని విమర్శిస్తున్న రాజభక్తులు వచ్చేసి ఆ దొంగతనం చేసింది కూడా వీరే అనుకొని ఆ యొక్క మూటలతో పాటు మామారాజును బంధించి మహాతమకు తీసుకెళ్ళి అయ్యా మహారాజా మరి మన ధనాగారంలో దొంగలు పట్టారయ్యా వారిని బంధించి తీసుకొచ్చావంటే అప్పుడు ఆ యొక్క మహారాజు అంటున్నారు ఈ భటులారా తక్షణమే వారిని బంధించి కారాగృహంలో బంధించండి తర్వాత విచారణ చేద్దామని చెప్పేసి ఎప్పుడైతే అక్కడ బంధించారో మరి ఇక్కడ చూస్తే మామారాజు కారాగృహంలో ఉన్నారు. మరి అక్కడ చూస్తే తల్లి కూతురు అంటే లీలావతి కళావతి వారి పరిస్థితి ఎలా ఉందంటే మరి వారింటిలో కూడా భగవంతుని మాయతో భగవంతుని మహత్యం చేత దొంగలు పడి ఉన్నది లేని దోచుకుపోయారు. మరి ఒకటి ఉంటే ఒకటి లేదు తిందామంటే తిండి లేకుండా చాలా బాధపడుతూ ఏగా వస్తుంది అంటే ఒంటి మీద బట్టలు తప్పాలంటే ఏమీ వినిపించలేదు అలా బాధపడుతూ సాయంకాల సమయంలో కళావతి తట్టుకోలేక మరి ఏదైనా తినడానికి అడుగు వస్తా అని చెప్పేసి బ్రాహ్మణ రీతి ఉందో ఆ బ్రాహ్మణ ఇంట్లో బ్రాహ్మణ ఇంట్లో సత్యనావర్తం జరుగుతున్నందున ఆ యొక్క వ్రతాన్ని చూస్తూ అక్కడే కూర్చుండిపోయింది. వ్రతమైపోయిన తర్వాత మరి ఇంటికి వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణ అడుగుతుందిరా అయ్యా బ్రాహ్మణ మరి మీరు చేతులు చేస్తున్నాము దానివల్ల పరికారం ఎలా ఉంటాయంటే అమ్మా కళావతి ఇది సత్యనావర్తం అంటారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ బాధల్లో ఉన్నప్పుడు కానీ మన మనసులో తీరని కోరికలు ఉన్నప్పుడు కానీ కూడా కానీ యథావిధిగా ఎవరైతే ఏకాగ్రతగా వ్రతాన్ని చేస్తారో వారి కోరికలను నెరవేర్చాలని చెప్పగా చాలా సుఖపడిన వాడై మరి తాను కూడా తీర్థవ్రతం తీసుకొని అక్కడికి భోజనం చేసి తన తల్లి అయినటువంటి లీలావతి కూడా తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క లీలావతి అడుగుతుంది అమ్మా కళావతి మరి నువ్వు ఇప్పుడంగా పగలు బట్ట మిష్ట మధ్యాహ్నం పొందావు ఇంత చీకట వ్రతాన్ని ఎక్కడ వస్తున్నావు అని ఎక్కడ తెలుసుకోలేదు మరి నాకు అక్కడ తప్పులు తెచ్చుకోలేక మనకు ఏదైనా అడుక్కొని వస్తానని బ్రాహ్మణి వెళ్ళారని చెప్పేసి మరి ఆ బ్రాహ్మణి మధ్యలో బ్రాహ్మణి సత్యనారాయణ ఆ యొక్క వ్రతాన్ని చూస్తూ అక్కడే కూర్చున్నాడమ్మా చాలా బాగుంది ఆ వ్రతమని తల్లికి ఎప్పుడైతే జీవితం సాధన చేతిలో పెట్టిందో అప్పుడు ఆ యొక్క తల్లికి గతమంతయు గుర్తుకొచ్చి ఆ భగవంతుని మాయతో కూతురు అమ్మా కళావతి
మరి మేము కూడా మాకు సంబంధాలకు సత్యనారాయణ చేస్తాం అనుకున్నాము. మరి ఆ భగవంతుని దగ్గరతో నువ్వు జన్మించావు, అప్పుడు చేద్దామంటే మీ నాన్నగారు నీ కళ్యాణం చేద్దామన్నాడు. మరి నీ కళ్యాణం చేశామా అనుకుంటే మీ నాన్నతో పాటు నేను కూడా మర్చిపోయాను కాబట్టి అప్పటి నుండి ఇప్పటికి కష్టాలు పడుతున్నాం తల్లి. ఆ భగవంతుని దయతో ఇప్పటికైనా ఆ భగవంతుడు మనకు శ్రీకృష్ణ పంపించాడని ఆ శ్రీకృష్ణ కనిపెట్టుకొని ఎప్పుడైతే తీసుకొని ఒక శుభముహూర్తంలో మరి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు ఆ భగవంతుడు సంతోషిస్తూ పోలీసులు ఎప్పటికైనా వారి భార్యలైన పాని చేశారా అని చెప్పేసి మరి ఆ మామనందులు కొంత నిమిత్తం చేస్తా అని చెప్పేసి మహారాజు స్వప్నంలోకి కాకుండా బ్రాహ్మణ దేశంతో ద్వేషాధారి అయిన భగవంతుడు స్వప్నంలోకి వెళ్ళిందా చెప్తున్నాడు. ఓయ్ మహారాజా, మరి నువ్వు 12 లలితం వైపు నుండి బంధించావయ్యా షావుకారులు, వాళ్ళ తప్పేమి లేదు, నా మాయతోని నా యొక్క శిక్షకు అనుగ్రహించిన వాళ్ళు వాళ్ళను తక్షణమే ప్రాతకాలం విడిచిపెట్టి లేదండి నీ రాజ్యంలో కష్టాలు ఉండవుతాయని చెప్పగా ఆ యొక్క మహారాజు ప్రాతకాలం వెళ్ళేసి మహాతమించి భద్రారా తక్షణమే మామూలు వారి ఆ కార్యక్రమంలో ఉంటారు వారిని మహాతపు తీసుకురామని మహాతపు తీసుకొచ్చి వారికి మాత్రం వస్త్రం చేసి క్షౌరం చేయించి మరి స్నాన సంధ్యాన్ని నుంచి నూతన వస్త్రం చేసి వారి దగ్గర తీసుకున్న ధనాన్ని కంటే పదింతల ధనం ఇచ్చి వారు తీసుకున్నటువంటి ధనంతో పాటు ధన ధాన్య అష్టైశ్వర్య భట్ట పాపలు ఇచ్చి వారు తినడానికి పండు పొలాలు చేసి మరి భటులను ఇచ్చేసి ఆ యొక్క సముద్ర తీరంలో వదిలేసి ఎప్పుడైతే రాజమండ్రో అప్పుడు అన్ని జరుగుతున్నాడు. ఓయ్ మామ, మరి మనమైతే 12 సంవత్సరాల నుంచి కాలంలో ఉన్నాం కదా, మరి ఒక 4 రోజులు మన ఇంటికి వెళ్ళి మరి వ్యాపారం తర్వాత చేసుకున్నామంటే సరేలే వ్యాపారం తర్వాత చేసుకుందాం, సాయంకాలం వెళ్దాం ఎప్పుడైతే చాలా ఎండగా ఉంది అని చెప్పేసి ఆ రాజు దక్షిణ పళ్ళు పరాజు ఎక్కడైతే ఉపయోగిస్తారు. అదాసీ దర్శనాన్ని తృతీయోద్యోగానికి ధ్యాయ ఆరంభ. మరి ఎప్పుడైతే పళ్ళు ఫలాన్ని ఎక్కడ విశ్రమించారో మామనందులు ఆ భగవంతుడు అనుకుంటున్నాడట. మరి 12 నుంచి పరిస్థితులు కారణంగా ఉన్నది కదా, మరి వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో పరీక్షిస్తారని చెప్పేసి మరి ఎంత నిజాయితీగా ఉంటారో చూస్తారని చెప్పేసి ఒక వృద్ధ సన్యాసం విషయం వేసుకొని ఆ మామూలు దగ్గరకు వచ్చేసి అడుగుతున్నారా, మరి మీరు చూస్తే చాలా పుణ్యాత్మ లేకపోతున్నారు, నేను 15 రోజుల నుంచి తిరగకుండా జరుగుతున్నానయ్యా, కళ్ళు తిరిగిపోతున్నాయి, చెక్కలు వస్తున్నాయి, మరి మీ పడవలు చూస్తే చాలా నిండుగా ఉన్నాయి కదా, మరి మీ పడవలో ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా అని చెప్పగా అప్పుడు ఆ యొక్క మామూలు ఒక పక్కకు వెళ్ళి అల్లుతో అంటున్నాడు, మామ ఓ అరుడ, ఆ వచ్చిన వాడు సన్యాసి కాదు, మరి మనం ఎప్పుడైతే నిజం చెప్తామో మన ధనాన్ని దొరుకుకోవడానికి వచ్చిన ఒక దొంగలు ఎక్కకూడదన్నాడు, కాబట్టి నేను ఇలా చెప్తున్నావు అలాగే అని చెప్పేసి అని చెప్పేసి ఆ సన్యాసి దగ్గర వచ్చి ఇలా చెప్తున్నారయ్యా సన్యాసి, మా దగ్గర ఏముంటుందయ్యా, మేము కూడా నిలిక గరీబులమే, మా పడవలంటావా, పడవ లోపల ఆకులు అరుణులు తీగలు కాగితాలు తప్ప ఇంకా ఏమి లేవని ఎప్పుడైతే భగవంతునికి అబద్ధం కోరుకొని చెప్పారో ఆ భగవంతుడు చాలా కోపం వచ్చిలా అంటున్నారు. ఏమి రాయ యొక్క షావుకారులు మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ధన ధాన్యాలు పెట్టుకోనుకుంటారు, అబద్ధాన్ని కోరుకొని మీరు కాయరాలు కత్తులు అని ఆకులు అనుకున్నారని చెప్పారు కదా, వాటిని నిజమంగా తదాసు అని చెప్పేసి అక్కడే చెప్పించి కొద్ది దూరం పోయి చేసుకునే మరి మామూలు సాయంకాలం వరకు చేసి కాళ్ళ గుత్యాలు తీసుకొని ఎప్పుడైతే పడవలకి తమ పట్టణం పెడతామని చూశారో ఆ పడవలు చూసేసరికి ధన ధాన్య వడ్డులకు బదులుగా రాళ్ళు రప్పలు ఆకులు కాగితం తప్ప ఇంకా ఏం లేవు. అప్పుడు ఆ మామూలు ఒకరిని పట్టుకొని ఒకరు బాధపడుతూ చాలా చింతిస్తూ పోయి అంతా ఇదేంటి విచిత్రము, మరి ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, మధ్య మంచులు ఉండాలి కదా, వాటి బదులుగా ఈ రాళ్ళు రప్పలు ఆకులు అన్ని కనిపిస్తున్నాయంటే అప్పుడు అల్లుడు అంటున్నాడు, ఓయ్ మామ, మనం చాలా పెద్ద పొరపాటు చేశామయ్యా, కానీ ఆ వచ్చిన వాడు సన్యాసి కాదు దొంగ అనుకున్నాం కదా,
సన్యాసి కాదు దొంగ కాదు సాక్షాత్తు భగవంతుడే. మనం 12 ఏళ్ళు కాలంలో ఉన్నాం కదా, మరి మనలో మన మార్పు ఎంత వచ్చిందో పరీక్షించడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేశాము, ధనమున్నదని అహంతో అని గర్వంతో కదా మనమే పోకుండా మనమనం ఇచ్చాడు. కాబట్టి ఎక్కడుండా వెతికి పట్టుకొని రెండు పాదాలపై సంపద అని చెప్పేసి ఆ చెట్టు కింద పడుతున్నటువంటి సన్యాసి రెండు కాళ్ళు పట్టుకొని, అయ్యా పరమాత్మ సత్యదేవ మా అహంకారంతో మేము గుర్తించలేకపోయామయ్యా, కాకుండా అబద్ధాన్ని చెప్పాము, మా ఆహాన్ని మన్నించండి, మా తప్పులను గాయండి, తిరిగి మా ధనాన్ని మాకు ఇప్పించలేకపోయితే రెండు కాళ్ళు పట్టుకున్నారు. ఆ సత్యదేవుడు దయామయుడు కాబట్టి కరుణామయుడు కాబట్టి ఎవరు ఎటువంటి మొక్కులు మొక్కినా తీరుస్తాడు కాబట్టి తిరిగి వారి ధనానికి వారికి ఇప్పిస్తూ పోయి శావకర్లారా ఇప్పటికైనా అబద్ధాలు ఆడకుండా జీవించండి అని చెప్పేసి వారిని అక్కడికి ఆశీర్వదించి మరి అంతర్ధానం అయిపోయాడో యథావిధిగా మరలా పడవలెక్కి తమ రాజ్యం పయనమయ్యారు. తమ రాజ్య చివరగా వస్తూ తమ దగ్గర ఉన్న దూతనిచ్చి పోయి దూత మరి మేము వస్తున్నటువంటి విషయాన్ని మా భార్యలు చెప్పామనగా మరి ఆ దూత వెళ్ళేసరికి లీలావతి కళావతి యథావిధి కదా సత్యనావృతం చేస్తూ ఒప్పగా అప్పుడు లీలావతిని బయటకు పిలిచి చెప్తున్నారమ్మా లీలావతి మరి మీ భర్త గారు అర్భుగారు వస్తున్నారు ఆవిడ సముద్రాచరణకు వస్తున్నారు మిమ్మల్ని అక్కడ తోడుకొని రమ్మన్నారు అనగా అప్పుడు ఆ యొక్క లీలావతి కళావతిలో చెప్తుందమ్మా కళావతి మరి నేనైతే సముద్రాచరణకు వెళ్తున్నాను మరి మీ నాన్నగారు భర్త మీ భర్త వస్తున్నారట నేను అక్కడికి వెళ్తున్నాను వ్రతాన్ని పూర్తి చేసి తీర్థ వ్రతాలు తీసుకొని అక్కడికి వచ్చాయని చెప్పేసి ఎక్కడైతే తల్లి వెళ్ళిపోయిందో మరి ఆ కూతురు అనుకుంటుందట మరి నేను కూడా 12 సంవత్సరాల నుంచి కాలకు 12 సంవత్సరాల నుంచి నా భర్తను చూడలేను కదా మరి నా భర్తను చూస్తానని చెప్పేసి తొందర లోపల ఆ యొక్క పొరపాటు లోపల వ్రతాన్ని అక్కడ వదిలేసి తీర్థ వ్రతాలు కూడా తీసుకోకుండా కడప దాటి వెళ్ళిపోయిందో ఆ భగవంతుని చాలా కోపం వచ్చింది. ఏమిరా ఈ వయసులు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు అని ఏ భర్త కోసం అయితే ఆ తొందర లోపల నా వ్రతాన్ని పూర్తి చేయకుండా నా తీర్థ వ్రతాలు తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు కాబట్టి అట్టి నీ భర్తనే లేకుండా చేస్తానని చెప్పేసి సముద్రాధ్యం వెళ్ళేసరికి తండ్రి పొడవ మాత్రం ఒడ్డుకు వచ్చింది. కానీ తన భర్త పొడవ మాత్రం చూస్తుండగానే నడీ సముద్రంలో మునిగిపోయినందున చాలా బాధపడుతూ చాలా దుఃఖపడుతూ ఇలా అనుకుంటుంది, వాళ్ళు నా పతి లేనప్పుడు నేనెందుకు జీవించుకుంటావు సత్యమని చెప్పేసి నా పతితో పాటు సహగమనం చేస్తానని చెప్పేసి సముద్రుడు దుఃఖపోతున్నందున అప్పుడు ఆకాశవాణి రూపంలో భగవంతుడి దాచిస్తున్నాడు, అమ్మా కళావతి నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే మరి నీ గృహం లోపల సత్యనావృతం చేస్తున్నావు కదా ఆ వ్రతాన్ని నీ భర్తను చూస్తాను అనే తొందర లోపల ఆ వ్రతాన్ని పూర్తి చేయకుండా తీర్థ వ్రతాలు తీసుకోకుండా వచ్చావు కాబట్టి ఆ భగవంతుడు వేసిన శిక్ష మరలా ఇంటికి వెళ్ళి యథావిధిగా వ్రతాన్ని చేసి తీర్థ వ్రతాలు తీసుకొని వస్తావో అప్పుడే నీ వ్రతాన్ని కనుగొట్టాలనగా చాలా సంతోషపడింది. మరలా ఇంటికి వెళ్ళి ఆ వ్రతాన్ని పూర్తి చేసి తీర్థ వ్రతాలు కట్టగట్టుకొని నా స్నానం చేసుకునే ప్రయత్నం సముద్రాల తీరం వచ్చిందో వచ్చి చూసేసరికి ఎలా ఇంత మునిగిందో ఆ పడవలు వచ్చి ఆ నలుగురు అక్కడే ముచ్చట పెట్టుకుంటూ కూర్చుందోగా మరి ఆ తండ్రితో అంటుంది నాన్నగారు మరి ఇక్కడైనా మనం ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అప్పుడు ఆ శవకారులు అనుకుంటున్నారు ఇన్ని తప్పులు చేశాం కదా ఇప్పుడే ఇంటికి వెళ్ళకూడదు ఆ యొక్క సత్యనావృతాన్ని యథావిధిగా ఈ సముద్రాల తీరం చేశామని చెప్పేసి పచ్చని పందులు వేయించి ఊర్లో నుంచి బంధువులు మిత్రులను వినిపించి వేద పండితులను బ్రాహ్మణులు విద్య చేసి బాజా భజంతులతో తాన్ని ఆగ్రహింపజేసి ఆ యొక్క స్వామివారిని తీసుకొని ఇంట్లో ఇల్లు నింపుకొని మరి అక్కడే సంతోషంగా అయ్యా సత్యదేవ మరి ఇక ముందు అయితే మీ యొక్క వ్రతాన్ని మర్చిపోయాం కాబట్టి ఇక ముందు మేము మరవకుండా మేము బ్రతుకున్నంత కాలం మీ యొక్క వ్రతాన్ని ప్రతి మాసము కానీ ప్రతి పౌర్ణమి కానీ మాసము కానీ సంవత్సరం కానీ ఐదవది కానీ వ్రతాన్ని చేస్తూనే ఉంటామని చెప్పేసి వాడు బ్రతుకున్నంతగా వ్రతం చేస్తూ అంత్యకాలంలో బల వైకుంఠం చేసి పూల వల్ల వచ్చి మరి ఆ వైశ్య కుటుంబాన్ని వైకుంఠి సత్యనాథాన్ని అక్షతలు చక్కర
మరి ఆ యొక్క శుద్ధవామిని అడుగుతున్నారయ్యా, శుద్ధవామిని నాలుగు కథలు చెప్పావయ్యా, మరి చివరిగా ఆయన ఎవరైనా వ్రతం చేశారని వ్రతం చెప్తాను వినండి చెప్పేసి పూర్వం లోపల శృంగారం చెందిన ఒక మహారాజు వాడు చాలా అహంతో కూడుకున్నవాడై గర్వంతో కూడుకున్నవాడై ఏ రాజ్యం చూసినాము ఆ రాజ్యం నాదే అని చెప్పేసి ఆ రాజ్యంపై దండయాత్ర చేసి ఆ రాజులను సంబరిపోయేసి ఆ యొక్క రాజ్యాన్ని తమ రాజ్యంలో వర్తించుకునేవాడు. అలా కొన్నాళ్ళ తర్వాత మహారాజు మహారాణికి వేట అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక సాయంకాల సమయంలో వేటకు వెళ్ళి తిరిగి మళ్ళా రాజ్యం వస్తున్న సమయంలో ఒక మార్గ మధ్యమున ఒక జంబీ వృక్షం కింద గుళ్ళ భాగం అంటే పశువుల కాపర్లు సత్యనామృతం చేస్తున్నారు. మరి వారి దగ్గర ఆ యొక్క అడ్డు లోపల విగ్రహం ఎక్కడ అంటే ఒక తెల్లని పగులు రోజు తీసుకొని అది సత్యనారాయణ స్వామిగా భావించి మరి ప్రసాద తీర్థప్రసాదాలు ఎక్కడ అంటే తీర్థప్రసాదాలు ఎక్కడ అంటే ఆ చెట్లకు దొరికినటువంటి ఏ పండు దొరికితే ఆ పండుగే ప్రసాదంగా అనుకుని ఆ స్వామివారి దగ్గర పెట్టేసి వారికి వచ్చిన వారికి వచ్చిన పూజలు చేసుకొని వ్రతాన్ని చేస్తున్నారు. ఆ యొక్క వ్రతాన్ని చూసి కూడా చూడనటువంటి మహారాజు మహారాణితో కానీ చాలా బయ్యాలు వ్రతమైతే చేశాను అది మధ్యంతరం కాకుండా నల్లూరికి బదిలీ పెట్టాలి ఎవరికి వెళ్దామని ఆ యొక్క గుల్లబాద అనుకుంటున్నప్పుడు చెట్టు కింద మహారాజు మహారాణితో కానీ చాలా సంతోషపడుతూ గర్వంతో కొడుతున్నవాడు కాబట్టి ఏమిరా మరి నా రాజ్యంలో పశువుల కాపరులుగా పనిచేస్తున్నారు వారు నీచ జాతస్తులు వారు పెట్టినటువంటి ప్రసాదం తీసుకుంటారా అని చెప్పేసి ఆ తీర్థ ప్రసాద అక్కడ నవ్వేసి ఎప్పుడైతే రాజ్యం వెళ్ళిపోయాడో ఆ భగవంతుడు అనుకుంటున్నాడా ఏమిరా ఒక మహారాజు ఇంత గర్వం ఏమిటి ఇంత అహంకారం ఏమిటి మరి నేనిచ్చిన రాజ్యం నుండి ఆ సంపదను తీసుకొని నా సీతప్రసాదం తిరస్కరించాము కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని నుంచి లేకుండా చేస్తానని మాయతో దూచరించి మాయతోని మరి వారికి రాజులు విషయం పోయించి ఆ యొక్క రాజ్యం పోయింది పిల్లలు పోయారు ధన సంపద పోయింది. మరి ఆ యొక్క మహారాజు మహారాణికి ఎదురుగా రాజభటులు వచ్చి చెప్తున్నారయ్యా మహారాజా మీరు లేనప్పుడు వేరే రాజులట మన రాజ్యం కొట్టారు ధనం పోయింది ధాన్యం పోయింది మరి మీ పిల్లలు అంటావా ఎక్కడి వాళ్ళు అక్కడే చనిపోతున్నారని చెప్పగా చాలా బాధపడుతూ వాడు రాజు అనుకుంటున్నాడు అయ్యో నేను చేసిన అపరాధం ఏమిటి మరి నేను చేసిన తప్పేమిటి నా రాజ్యం పోయింది పిల్లలు పోయారు ధనం పోతుందనగా అప్పుడు ఆకాశవాణి రూపంలో భగవంతుడు చెప్తున్నాడు ఓయ్ మహారాజా మరి మీరు చేసిన అపరాధం ఏమిటంటే మరి వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు జమ్మీ వృక్షం కింద గుళ్ళ భాగం సత్యనాభం చేస్తున్నారు కదా మరి ఆ వృతాన్ని కూడా పూర్తిగా వినకుండా మరి వారు ఇచ్చినటువంటి జీవితం కాదు కూడా తీసుకోకుండా అక్కడే వదిలేశారు కాబట్టి అందుకే ఆ భగవంతుడు చేసిన శిక్ష ఇది. ఆ భగవంతుడు చేసిన శిక్ష మరలా మీరు తిరిగి వెళ్ళి అదే జమ్మీ వృక్షం కింద గుళ్ళ మారితే వృతాన్ని తీర్థ వృతాన్ని తీసుకుంటారు అప్పుడే మీ రాజ్యం వస్తుందని చెప్పగా చాలా సంతోషపడిన వాడి మరి ఆ తిరిగి వెళ్ళి ఆ గుల్లబాలు నడుగుతున్నారయ్యా గుల్లబాలారా పశువుల కాపాడారా మరి నేను తీర్థప్రసాదం మీకు తీసుకోకుండా వదిలేశాను చూడండి ఆ తీర్థప్రసాదం పెట్టండి అంటే ఓ మహారాజా మేము తినగా తినగా వెంగి వెంగిల ప్రసాదం మిగిలిందయ్యా అది పెట్టమంటారంటే ఏదైనా సరే నాయన కొంచెం పెట్టండి అని చెప్పేసి ఆ యొక్క ధన గర్వంతో ఆ యొక్క ధన గర్వం అంతా వెళ్ళిపోయింది ఆ తీర్థప్రసాద అందరూ తీసుకొని వారి తన నమస్కారం చేసుకొని ఆ పరమాత్మ మా యొక్క ధన గర్వంతో అహంకారంతో కూడుకొని మీ ఒక కాని వినలేకపోయాము మరి ఇప్పుడే నీకు తీర్థప్రసాదం తీసుకున్నాం కాబట్టి మరి ఆ యొక్క మా ధనాన్ని మా రాజ్యాన్ని నాకు ఇప్పించండి అనగా ఆ పరమాత్ముడు వచ్చి పోలీలో ఎప్పటికైనా నా యొక్క తీర్థప్రసాదం తీసుకున్నాడు కదా అని చెప్పేసి ఏ మరి ఆ యొక్క భగవంతుడు దయామయుడు కాబట్టి కరుణామయుడు కాబట్టి ఆ యొక్క మహారాజు మళ్ళా తిరిగి వెళ్తుండగానే మరి రాజభటులు మళ్ళా ఆ యొక్క రాజు దగ్గరగా వస్తూ ఓయ్ మహారాజా నీవు లేని సమయంలో దండయాత్ర చేశావని చెప్పేసి ఆ యొక్క రాజులు మన ధనాన్ని మనకి అప్పయిప్పేసి రాజ్యాన్ని కూడా అప్పయిప్పేసి వెళ్ళిపోయారని చెప్పగా ఆ యొక్క మహారాజు చాలా సంతోషపడుతూ ఆహా ఇదంతా ఆ భగవంతుని జీవితం జరిగింది కాబట్టి అని ఊళ్ళోకి వెళ్ళగానే ఆ రోజు నుంచి దండన వేయించాడు కదా ఓయ్ ప్రజలారా మనము బ్రతికున్నంత కాలం ఆ యొక్క వ్రతాన్ని మరవకుండా ప్రతి పౌర్ణమి కానీ మాసము కానీ సంవత్సరం కానీ అయితే కానీ చేస్తూనే ఉందామని చెప్పేసి ఆ యొక్క మహారాజు చేస్తూనే అంత్యకాలంలో కూడా వైకుంఠ పూలపల్లికి ఆ యొక్క మహారాజు కుటుంబాన్ని
వైకుంఠం తీసుకెళ్తుంది. మరి ఈ యొక్క ఐదు కథలను ఆ యొక్క శ్రీమన్నారాయణ నారాయణుడు చెప్పాడు. ఆ యొక్క నారదుడు చెప్పినటువంటి కథలే మీకు చెప్తున్నానని శూతమామి ఆ మునీశ్వరుడు చెప్పగా, మరి ఆ మునీశ్వరుడు అడుగుతున్నారు అయ్యా శూతమామి, మరి ఐదు కథలు చెప్పావు బాగానే ఉంది, మరి చివరిగా ఒక్క ప్రశ్న వేస్తాము కానీ చెప్పండి అని అడుగుతున్నారు. మరి ఈ యొక్క వ్రతం చేస్తున్న వారికి వ్రతం ఉంటుందా, మరి ఇక్కడ వింటున్న వారు కానీ తీర్థం కానీ తీసుకుంటున్నవారు కానీ వారికి వ్రతం ఉంటుందా అంటే చక్కని ప్రశ్న వేశారయ్యా. ఆ వ్రతాన్ని చేస్తున్న వారికి కాదు, ఎవరైతే ఏకాగ్రతగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాలు విని తీర్థ వ్రతాలు తీసుకుంటారో వారి కోరికలు కూడా కోరుకోవచ్చు. అయ్యా పరమాత్మ, ఈరోజు మా గృహంలో ఈ కష్టాల్లో ఉన్నాము, ఈ బాధల్లో ఉన్నాము, కాబట్టి మరి మీ యొక్క ఐదు వ్రతాలు విన్నాము, మీ తీర్థ వ్రతాలు తీసుకున్నాము, కాబట్టి మా కోరికలు ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో, మా కోరికలు ఎప్పుడైతే నువ్వు తీరుస్తావో, మేము కూడా మా గృహంలో వ్రతం చేసుకుంటామని చెప్పేసి అట్టి తీర్థ వ్రతాన్ని అయితే తీసుకుంటారో వారి కోరికలు తీరుస్తారు. కాబట్టి భూలోకం లోపల సత్యదేవుడనియు నిత్యదేవుడనియు రమాదైత సత్యనారాయణుడు పిలుస్తున్నాము. కథాధ్రాణి దేవాకాండ రమాదైత శ్రీ సత్యనారాయణ స్వామి పంచమోధ్యాయ సమీర వెంకట రమాదైత శ్రీ సత్య భగవానికి. పంచభూతములు ఐదు ప్రమిదలుగా చేసిన మించి పోజ గుణము తీసి వంచి వచ్చి వేసిన నిరాకారాయణ గుణము తీసి తరచి కష్టవిక్రమందు కోరినే సత్యవ్రతము చేయ కష్టములను వాపి నాకు పడతే శ్రీనారయ్య సత్యనారాయణ లోకహారాయణ పుత్ర సంతతి కొరకు తపించిన వైశ్యన కోరినే సత్యవ్రతము చేయ కన్యన సచినావయ్య సత్యనారాయణ లోకహారాయణ పార్వతి చేయను మహాలక్ష్మీనారాయణ దొల్ల పిల్లలు వ్రతము చేయతున్న రోజు రోజు రంగు రంగు రూపము.